ఓం నమో వెంకటేశాయ. రమణీయం రామాయణం కార్యక్రమానికి శుభస్వాగతం. రామాయణం ఒక మహనీయమైన కావ్యం, ఒక అద్భుతమైన ఇతిహాసం. రామాయణానికి మరొక పేరు సీతాయా చరితం మహత్, అంటే సీతాదేవి చరిత్ర. ఒక స్త్రీమూర్తి చరిత్రగా కలిగిన రామాయణంలో అనేక మంది రమణులు మనకు కథాగమనంలో దర్శనమిస్తారు. ఆ స్త్రీ పాత్రల యొక్క వైశిష్ట్యాన్ని, వారి పాత్ర చిత్రణను తెలుసుకునే కార్యక్రమమే రమణీయం రామాయణం. ఈరోజు రామాయణ రమణులలో ఒకరైనటువంటి సీతాదేవిని గురించి తెలుసుకోబోతున్నాం. ఈమె గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ విదుషీమణి డాక్టర్ కేవి శ్రీ రంగనాయకమ్మ గారు. అమ్మ నమస్కారం. అమ్మ అమ్మ, సీతాయా చరితం మహత్ అని అంటుంటాం, మరి దీని గురించి మాకు తెలియజేస్తారా? లోకంలో రామాయణం అనగానే అందరికీ కూడా ఇది రాముడి కథ అన్న అర్థం రూఢి అయిపోయింది. రాముడి యొక్క కథ అని రూఢి అయింది. నేను చెప్పింది సీతమ్మ యొక్క గొప్ప చరిత్ర ఎవరూ తెలుసుకోలేకపోతున్నారని వాల్మీకి మహర్షే కృష్ణం రామాయణం సర్వం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధమిత్యేవా. రామాయణానికి మూడు పేర్లు పెట్టాడు. ఒకటి రామాయణం, రెండు సీతాచరిత్ర, మూడు పౌలస్త్యవధ. ఆ పౌలస్త్యవధ జరగాలి అంటే సీత ఉండి తీరాలి. రామాయణం అంటేనే సీతాచరిత్ర అని అర్థం. ఎందుకనంటే రామాయాహ అయనం రామాయణం. రామ అంటే స్త్రీ, అందున సీతాదేవి. రామ అంటే సీతాదేవి అని మీరు ఎలా చెప్తారండి అని మళ్ళీ నన్ను ప్రశ్న వేస్తావేమో. సుందరకాండలో ఆంజనేయ స్వామి సీతాదేవి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి వృత్తాంతాన్ని వినిపిస్తున్నాడు. ఆవిడ వింటున్నది, వింటూ ఆ హనుమంతుని నోటి వెంట రామచంద్రమూర్తి వార్తలను మళ్ళీ వినాలనుకుని తను ప్రసంగించడం మానేసిందిట. రామార్థయుక్తం విరరామ రామ. అంతవరకు రాముడి కథని ఆనందంగా విని మళ్ళీ ఆంజనేయ స్వామి నోటి వెంట రాముని కథ వినటానికి సీతాదేవి ఆపివేసింది అన్న సందర్భంలో విరరామ రామ. రామ అంటే సీతాదేవి అని స్పష్టంగా వ్యాఖ్యాతలు మనకి బోధించారు. పైగా రామాయణం అన్నదానికి ఏ విశేషణం లేదు. సీతాయాశ్చరితం మహత్, సీతాదేవి చరిత్ర గొప్పది అన్నారు వాల్మీకి భగవానులు. అసలు ఈ శీర్షికే వాల్మీకి భగవానుల సంకల్పం. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. అందుకని వాల్మీకే రమణీయం అన్నారు. అక్కడ నీతిని పోల్చారు, ఇక్కడ మనం రమణులతో కూడి ఉన్నది కనుక రమణీయం అన్నాం. మనకి రామాయణంలో ఏ పాత్ర అయినా రమణీయంగానే కనిపిస్తుంది. అందులో సీతాదేవి పాత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సీత గొప్పది కనుకనే వాల్మీకి భగవానులు రామాయణానికి బాలకాండలో మొట్టమొదటి సర్గలోనే సీతాదేవి తత్వాన్నంతా రెండే రెండు శ్లోకాల్లో మనకు అందించారు. నారీణాముత్తమావధూ, స్త్రీలందరిలో సీతాదేవి చాలా గొప్పదిట. ఈ స్త్రీలందరిలో గొప్పది అంటే మానవ స్త్రీలలో గొప్పది, దేవతా స్త్రీలలో కూడా చాలా గొప్పది. ఈ గొప్పతనం ఆమె పుట్టుక నుండి మళ్ళీ చివరికి పాతాళ ప్రవేశం చేసే వరకు బాలకాండ, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తరకాండల వరకు ప్రతి కాండలో, కొన్ని కాండల్లో ప్రత్యక్షంగా, కొన్ని కాండల్లో పరోక్షంగా మనకి దర్శనమిస్తూనే ఉంటుంది. సీత ఎలా ఉంది? సర్వలక్షణ సంపన్న. అన్ని శుభలక్షణాలు ఒకచోట పోగు పోస్తే, ఆ పోగుకి ఒక ఆకారం ఏర్పడితే ఆమె సీతమ్మ. మనకి సాముద్రిక శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది. కళ్ళు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, చెవు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని. అలా సాముద్రిక శాస్త్రంలో చెప్పిన లక్షణాలన్నీ ఉత్తమ లక్షణాలు పోత పోసుకొని అవతరించింది సీతాదేవి. మరి ఇంత గొప్ప సీతాదేవి రాముణ్ణి ఎలా అనుసరించింది? శశినం రోహిణీయథ. చంద్రుణ్ణి
రోహిణీ నక్షత్రం అనుసరించినట్లుగా సీతాదేవి శ్రీరామచంద్రమూర్తిని అనుసరించిందిట. రోహిణీ నక్షత్రం చంద్రుణ్ణి విడిచిపెట్టి ఒక్క ముహూర్తకాలం కూడా ఉండదుట. అలాగే సీతమ్మ రాముణ్ణి విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేదు. అందుకనే సీతారాముల యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఈ విషయాన్ని చెప్పారు. ఎక్కడ ఆశ్చర్యం ఉంటే దాన్ని మాయా అంటూ ఉంటాం. అసలు సీతాదేవి పుట్టుకే మాయ కనుక దేవమాయ వలె నిర్మించబడింది. దేవతలకి మా ఆయుహు, దేవతలకి ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటిది, దేవతలకు బలాన్ని ఇచ్చేటటువంటిది సీతాదేవి. ఆనాడు పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని దేవతలకి ఇవ్వటం కోసంగా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించాడు. అలా జగన్మోహన సౌందర్యంతో సీతాదేవి జన్మించింది. నిర్మించారు నిర్మించారు నిర్మిస్తున్నారు అనే మాటలు మనకు వినపడుతున్నాయి. అంటే ఏదో ఒక పని చేస్తున్నారు అనేది. ఇక్కడ సీతాదేవి విషయంలో వేసిన నిర్మిత అనేది ఈ మనం అనుకుంటున్న నిర్మాణం కాదు. నిర్గతం మితం యస్యాహస, అసలు మితం అనేది లేనిదిట నిర్మిత అంటే. అంటే మామూలుగా కొంతమంది దేవతలకి కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. సీతాదేవికి ఉన్నటువంటి శక్తి ఇంత అని మనం చెప్పలేనిది కనుక నిర్మిత. మితము లేనటువంటి అపారమైన శక్తే సీతాదేవి. కనుక సీతాయాహ చరితం మహత్ అన్నారు. అమ్మ, ఇంత శక్తి కలిగినటువంటి సీతాదేవి జనక మహారాజు పొలం దున్నుతుండగా లభించింది అని అంటుంటారు కదా, మరి అసలు అంత మహారాజు పొలం దున్నడం ఏంటి, అసలు అంత శక్తిగల తల్లి భూమి నుండి ఉద్భవించడం ఏంటి, అసలు ఎలా ఇది సాధ్యం అంటారు? జనక మహారాజు యజ్ఞం చేయటం కోసంగా బంగారు నాగల్ని తీసుకుని భూమిని దున్నటం మొదలుపెట్టాడు. అసలు శాస్త్రం ఏం చెప్పింది అంటే, ఎవరు యజ్ఞం చేయాలనుకుంటారో వాళ్లే భూమిని దున్ని పంట పండించి ఆ పండిన పంట వేళ్లతోటి ఒలవాలి. అందులో ఉన్న విత్తనం మొలకొత్తేటటువంటి గింజ పరమాణువు రాలిపోకుండా ఉండటం కోసంగా వాళ్లే గింజని ఒలిచి దాంతో చెరువు అంటారు హోమంలో వేసేటటువంటి ద్రవ్యం తయారు చేసుకుని యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయటం అంటే ఇంత కష్టమైన పని. ఆ యజ్ఞం చేయాలనుకున్నవాడు జనక మహారాజు, సంపదలకి లోటు లేదు, బంగారు నాగరిని చేయించుకున్నాడు, యజ్ఞం కోసం దున్నటం మొదలుపెట్టాడు. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞో వై విష్ణు. యజ్ఞం అంటే విష్ణుస్వరూపమే. ఆ విష్ణుస్వరూపాన్ని ఆరాధించడం కోసం యజ్ఞం చేస్తూ ఉంటే లక్ష్మీదేవి లేకపోతే యజ్ఞం ఎలా సంపూర్ణమవుతుంది? అందుకని రాఘవత్వే భవత్ సీత. శ్రీమన్నారాయణమూర్తి శ్రీరామచంద్రుడిగా అవతరించినప్పుడు లక్ష్మీదేవే సీతగా అవతరించింది. ఆ బంగారు నాగలితో దున్నుతున్నాడు కాబట్టి సీత అంటే నాగలి అని అర్థం. ఈ బిడ్డ దొరికింది. అసలు అయోనిజగా సీతమ్మ ఆవిర్భవించటమే సీతాయాశ్చరితం మహతు. రాముడు కౌసల్యవాసంలో గర్భవాసంలో ఉండి పుట్టాడు. సీతకి గర్భవాస దుఃఖం అనేది లేదు. అందువల్ల ఆవిర్భవించినటువంటి పిల్లని చేతికి తీసుకున్నాడు. అది కూడా మొన, ఆ నాగలి మొన ఏమాత్రం ఒంటికి తగలలేదు. అది విచిత్రం దున్నుతుంటే చాలా అద్భుతంగా అవతరించింది, అయోనిజగా అవతరించింది. ఆ అవతరించిన తల్లిని చేతికి తీసుకోగానే ఆకాశవాణి, సీత, జనక మహారాజా, సీత అంటే లాంగల పద్ధతి, నాగేటి చాలు అనే అర్థము. నువ్వు నాగేటి చాలుతో దున్నుతున్నప్పుడు ఈమె అయోనిజగా జన్మించింది కనుక ఇంకా వేరే పేరెందుకు, సీత అనేదే పేరు అని ఆకాశవాణి నామకరణం చేసింది. అలా సీతమ్మ అయోనిజగా పుట్టి తన మహత్వాన్ని పుట్టుకతోనే సార్థకం చేసుకున్నది. అమ్మ, మరి సీతాదేవి బంతిని ఆడుతున్నప్పుడు ఆ శివధనస్సు ఉంచినటువంటి ఆ పెట్టి ఏదైతే ఉందో దాని కింద బంతి పడిందని, తన శక్తిని ఆ విధంగా మనకి తెలియజేసిందని, అసలు ఈ వాల్మీకి రామాయణంలో ఉందంటారా ఈ సన్నివేశం? మా ఈ సీత బాల్యం వాల్మీకి రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణంలో ఏ పాత్ర ఎంతవరకు అవసరమో అంతవరకే కనిపిస్తుంది. మరి వాల్మీకి రామాయణంలో లేని ఈ కథ ప్రచారంలోకి వచ్చింది కదా, ఇది సమంజసమేనా అనిపిస్తుంది. సీతాదేవి ఎడంచేత్తో శివధనుస్సు ఉన్నటువంటి బండిని నెట్టింది అంటే
సీతాదేవి యొక్క శక్తిమత్వానికి ప్రతీక గనక ఇది వాల్మీకం కాకపోయినా మనమందరం చిరోధార్యంగా గ్రహించాలి. సీతాదేవి బంతి ఆట ఆడుతుందన్నారు, ఆ బంతి ఏమిటమ్మా? బ్రహ్మాండమే. ఆ బ్రహ్మాండాలన్నీ సీతమ్మ ఆడించగలదు అనేటటువంటి ప్రతీక సిద్ధాంతంతో బంతి దొర్లుకుంటూ శివధనుస్సు ఉన్న బండి కిందకి వచ్చిందన్నారు. ఆ శివధనుస్సు మామూలు ధనుస్సు కాదు కదా, అందుకని ఈ భూగోళాలన్నీ ఆ ధనుస్సు దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆవిడ ఎడం చేత్తో నెట్టగలిగింది. అమ్మ, మరి సీత కళ్యాణంలో విల్లు వీరడం వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని మాకు ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ, చాలా మంచి ప్రశ్న. సీతాదేవి నెట్టినటువంటి విల్లు సామాన్యమైన విల్లు కాదు. ఆ బండి, ఆ బండికి 8 చక్రాలు ఉన్నాయి. దాని మీద ఒక పెద్ద ఇనుప పెట్టె, ఆ ఇనుప పెట్టెలో ఒక ధనుస్సు. ఈ ధనుస్సు జనక మహారాజు కంటే ముందు దేవరాతుడు అనేవాడికి యజ్ఞం చేస్తూ ఉంటే స్వయంగా వరుణుడిచ్చాడు. వరుణుడిచ్చిందనే శివధనుస్సుగా లోకంలో ప్రచారం వచ్చింది. మరి వరుణుడు వేరు, శివుడు వేరు అని మనకు సందేహం వస్తుంది. రుద్రులు ఏకాదశం సంఖ్యలో ఉన్నారు. ఒక రుద్రునికి వరుణ ఆధిపత్యం ఉంది, అందుకని వరుణుడన్నా శివుడన్నా మనకి సందేహమేం లేదు. అయితే ఈ ధనుస్సు ఎంత పెద్దది, ఎంత బరువున్నది, మనం తూకం తూచి ఇప్పటి పరిభాషలో 8 టన్నులు అని చెప్పలేం. ఎందుకని చెప్పలేమంటే, కళ్యాణ మండపానికి శివధనుస్సుని తీసుకువచ్చేటప్పుడు ఆ బండిని నెట్టుకొచ్చినటువంటి వాళ్ళు చాలా ఎత్తైనటువంటి వాళ్ళు, మహాబలం కలిగిన వాళ్ళు కొద్దిగా 5,000 మంది మాత్రమే. నృణాం శతాని పంచాశత్, 5,000 మంది ఆ బండిని నెట్టుకొచ్చారు అంటే ఆ బండి ఎంత పెద్దదో. అందుకని పర్వతం అంత కనపడుతున్నది వచ్చిన వాళ్ళకి ఆ ధనుస్సు. మరి ఎవరు ఎత్తలేక దండం పెట్టి వెళ్ళిపోతున్నారు. జనక మహారాజు విల్లు ఎక్కువ పెట్టిన వాళ్ళకే పిల్లనిస్తానన్నారు. శ్రీరామచంద్రమూర్తి వచ్చి పాపం ఎక్కువ పెట్టాడు. ఈ శివధనుస్సుని ఎక్కువ పెట్టమంటంలో 2 ధర్మాలున్నాయి. ఒకటి, క్షత్రియ జాతిలో వివాహానికి ముందు వరుణ్ణి మనం శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి, పరీక్ష చేయాలి. ఆ వర పరీక్ష కోసం జనక మహారాజు పెట్టాడు. ఈయన ఉత్తమమైన వంశంలో పుట్టాడు, ధనుస్సును ఎక్కువ పెట్టగలడా లేడా? మామూలు ధనుస్సు ఎక్కువ పెడితే వెదురు బద్దలతో కట్టినవి, రాముడు గొప్పవాడు కాడు. అందులో సీత అయోనిజిగా జన్మించింది, ఈమెను వివాహం చేసుకుని భరించగలిగిన వాడు కావాలి అంటే శివధనుస్సునే పణంగా పెట్టాలి అనుకున్నాడు. రామచంద్రమూర్తి ఎక్కువ పెట్టాడు. ఆ పైన ఉన్నటువంటి కొనకి అల్లెత్రాటు బిగించపోతున్నాడు. ఇంతలో పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుబిల్లుమనే గుండె నృపులకు జల్లుమనియే జానకీ హృదయము. అది దానంతరది విరిగిపోయింది. ఆ ధనుస్సుకి చిన్న 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 గంటలు కడతారు, అవి ఒక్కసారి విరగగానే గల్లున మోగినాయి. రాముని యొక్క విజయాన్ని లోకానికి చాటడం కోసమో అన్నట్టుగా గల్లున గంటలు మోగినాయి. జానకి హృదయం ఆనందంతో పరవశించిపోయింది. అయితే మరి ఎక్కువ పెట్టమంటే విరగొట్టడం న్యాయమా? ఇది ధూర్తులు చేసే పని కదా అని కొంతమంది వాదిస్తారు. ఇక్కడ శివధనుస్సుని పణంగా పెట్టడం ఒకటి క్షత్రియ వరపరీక్షకు ధర్మం అయితే, రెండోది ఆధ్యాత్మికంగా పెద్దలు చెప్పేటటువంటి ఆంతర్యం. ధనుస్సు ఓంకారానికి ప్రతీక, జీవాత్మ సీతాదేవి, పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఈ జీవుడు పరమాత్మని పొందాలి అంటే ఓంకారంతోనే ఉపాసన చేయాలి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఆ ఓం 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 అంటూనే స్వామిని అర్చించాలి. మనం సహస్రనామాలు చేసినా ఓంకారం లేదే నామానికి విలువ లేదు. అందుకని ఈ ఓంకారమే ధనుస్సు. మనం ఆలోచిస్తే ధనుస్సు యొక్క ఆకారము సంస్కృతంలో ఉన్న ఓం లాగా ఉంటుంది. ప్రణవో ధనుః, ప్రణవమే ధనుస్సు. శరోహి ఆత్మా, ఆత్మే బాణం. బ్రహ్మత లక్ష్యము చేయతే, ఒక విలుకాడు బాణం ఎక్కువ పెట్టి వేస్తే ఒక గురి ఉండాలి. ఈ జీవాత్మ అనేటటువంటి విల్లుకి బాణం ఎక్కువ పెడితే లక్ష్యం ఒకటి ఉండాలి. ఏమిటా లక్ష్యం? పరంబ్రహ్మని పొందటం. ఇక్కడ పరంబ్రహ్మే శ్రీరాముడి రూపాన్ని అవతరించి తనంత తానుగా స్వయంవర మండపానికి వచ్చేశాడు. సీతాదేవి ఉంది,
సీతారాముల మధ్యలో ఇటు జీవాత్మ అటు పరమాత్మ కలుస్తున్నారు కనుక ఇక నాతో పనేముంది అనుకుంది. ఆ ఓంకారం ధనుస్సు రూపంగా ఉన్నది భగ్నమైపోయింది. ఇది సీతాదేవి స్వయంవరానికి శివధనుస్సుని పణంగా పెట్టడంలోనూ రామచంద్రమూర్తి భగ్నం చేశాడంటాడు కానీ దానంతటదే భగ్నమైపోయింది. రాముని కరస్పర్శకు పులకించింది, పొంగిపోయింది, ఆ పొంగటంలో వంగింది వంగింది పెళ్ళు అన్నది. అమ్మ, నాదొక చిన్న సందేహం. సహధర్మచరి అని బోధ చేశారంటారు కదా, మరి దాని అర్థం ఏంటంటారు? సహధర్మచరి అని బోధ చేసే ముందు ఒక చిన్న మాట కూడా అన్నాడు. అసలు శ్రీరామనవమి వచ్చింది అంటే ప్రతి చోట వినిపించేది సీతా కళ్యాణ ఘట్టంలో ఈ శ్లోకమే. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. ఇయం సీత, ఇది పాణిగ్రహణంలో జనక మహారాజు గారి నోటి నుండి వెలువడినటువంటి మాటలు. కళ్యాణం చేస్తున్నప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు కన్యాదానం చేసి అప్పచెప్తారు. అలా అప్పచెప్పేటప్పుడు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు కూడా కీర్తిస్తారు. అలా పురోహితులు అన్ని తరాలు కీర్తించారు. ఇంకా సీతమ్మ చేతిని రాముని చేతిలో పెట్టటమే సన్నివేశం. జనక మహారాజు గారికి ఏం తక్కువ? నవరత్న ఖచ్చితమైన కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశాడు స్వామి. నవరత్నాల్లో కూడా వజ్రాలు ఉన్నాయి. ఆ వజ్రాల మండపంలో తీసుకెళ్లారు, కూర్చున్నారు రాముడు. అగ్నిని ప్రతిష్ఠ చేశారు, అగ్నిసాక్షిగా కళ్యాణం చేయటానికి సీతమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. శ్రీరాముడు శివధనుస్సుని భగ్నం చేసినప్పుడు సీతాదేవి స్వయంవర మాలికని స్వామి మెడలో వేసింది. అప్పుడు ఒక్కసారి క్రీగంటితో రాముడు చూశాడు. చూసినప్పుడు సీతమ్మ మెరుపు తీగలాగా కనిపించిందండి. ఆ కనిపించిన దివ్య రూపం శ్రీరాముడి హృదయంలో ముద్ర వేసుకుంది. అందుకని ఎక్కడ చూసినా సీతగానే ఉంది రాముడికి. అంతా రామమయం అన్నట్టుగా అంత సీతామయం అయిపోయింది ఆ రామచంద్రమూర్తికి. ప్రసాదేశ పది పది చస పృష్ఠతస్స పురస్స. భవనంలో చూసినా సీతాదేవే కనపడుతున్నది, దారిలో చూసినా సీతాదేవే కనపడుతున్నది, ముందు చూసినా వెనుక చూసినా ఎక్కడ చూసినా సీతమ్మ కనపడుతూ ఉంటే సీతే ప్రపంచంగా ఉన్న రాముడికి అసలు సీత ఎవరో, తను ఊహాలోకంలో ఉన్న సీత ఎవరో తెలియలేదుట. ఇంకొకటి, ఈ మణులలో ప్రతి మణిలో సీతాదేవి కనిపిస్తుంది. అందుకని అసలు నిజంగా ఉన్న సీత ఎవరు, ప్రతిబింబంగా ఉన్న సీత ఎవరు, రాముడే అయోమయంలో పడ్డాడు. అందుకని ఆ రాముని యొక్క అవస్థని అంటే సిగ్గుతో ఉన్నాడు, పెండ్లి కొడుకు చెప్పలేడు, ఈ భావాలన్నీ గమనించాడు జనకుడు, ఎదురుకుండా ఉన్నాడు కనుక ఇయం సీత రాముణ్ణి తట్టి, రామచంద్ర అటు ఇటు చూడబోకవయ్యా, ఇదిగో సీత, మా అమ్మ సీత మా అమ్మాయి, ఇవి రెండు నిజాలు కావు. సహధర్మ చరీతవా, ఈమె ఎవరనుకుంటున్నావు? నీ సహధర్మచారిణి, ఇది సత్యము, నిన్ను నీడవలే అనుసరించి ఉంటుంది. సీతమ్మకి పెండ్లి కాకముందే పాతివ్రత్య ధర్మాలు ఆచరించకముందే పతివ్రత మహాభాగా అనేశారు జనక మహారాజు. అందుకని ఎప్పుడైతే జనక మహారాజు సహధర్మచరి అని పతివ్రత అని సీతమ్మని గురించి పరిచయం చేశాడో, ఈ రెండు మాటలను వేదమంత్రాల కంటే ఎక్కువగా సీతమ్మ మనస్సులో ధరించింది. రాముడు వనవాసానికి బయలుదేరే సందర్భం వచ్చింది, మరి తండ్రి చెప్పిన మాట అందులో నీడలాగా అనుసరిస్తుంది అన్న మాటని తాను ఆచరించి చూపించాలి. రామ, నీ వెంట నేను కూడా వస్తానంది. అడవిలో ఎన్నో కష్టాలుంటాయి, ఇక్కడలాగా హంసతూలిక తలపాలుండవు, కటిక రాళ్ళుంటాయి, తినటానికి మంచి మధురాన్నాలు దొరకవు, కందమూలాలు తినాలి, భయంకరమైన క్రూర మృగాలుంటాయి అని రాముడు నివారించటానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. రామయ్య, నీవు అడవిలో ఉంటే అడవే నాకు స్వర్గం, నువ్వు లేకపోతే స్వర్గమైనా నాకు నరకమే, వద్దు నేను నీతోనే వస్తాను అని పట్టుబట్టింది. రాముడు ఒక పట్టాన వినల. అప్పుడు సీతమ్మ కొద్దిగా చొరవ చేసింది, చేసి రామ జమాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. రామచంద్ర, మా నాన్న పెద్ద పొరపాటు చేశాడయ్యా, నువ్వేదో మహత్తరమైన పురుషుడు అనుకున్నాడు, పురుష రూపంలో ఉన్న స్త్రీవని మా నాన్నకు అర్థం కాలేదు అంది. రాముడికి కొంచెం ఒక చిన్న కొరడా దెబ్బ వేసినట్టు అనిపించింది.
సీతని అరణ్యవాసానికి బయలుదేరమన్నాడు. ఇక్కడ సీతాదేవి స్వామిని అలా అంటాం, ఎలాగైనా తన పనిని సాధించుకోవటం కోసం కానీ నిందించటం ఆంతర్యం కాదు. అలా రాముని చేత అనిపించుకొని తనకి విధించకపోయినా కైకేయి రాముడు నారచీరలు కట్టుకుంటే తాను కూడా నారచీరలు కట్టుకుని రాముని వెంట వనవాసానికి బయలుదేరింది. ఇలా కనుక సీతమ్మ బయలుదేరి ఉండకపోతే అసలు రావణాసురుడు అపహరించటానికే వీలు లేదు. అందుకనే వెళ్లే ముందు ఒక మాట అంటుంది, మురుద్నంతి కుశకంతకాన్, నువ్వు నాకు అనుమతి ఇవ్వయ్యా, నీకంటే ముందు నేను నడుచుకుంటూ వెళ్ళి నీ దారిలో ఉన్న ముళ్ళని దర్భమోడులను తీసివేసి నీకు మార్గాన్ని సుగమం చేస్తాను, నువ్వు హాయిగా నడవచ్చు. ఆయన ఎంతైనా పురుషుడు, ముందు నడిచి దారి శుభ్రం చేసి ఇల్లాలని నడవమనాలి. అందులో సుకుమారి 16 మల్లెపూల ఎత్తుగా పెరిగినటువంటి తల్లి, ఆ తల్లి ఆ మాట అంటంలో ఆంతర్యం కుశే కంటకాన్, కంటకం అంటే ముళ్ళు. ఈ ముళ్ళతో పాటు లోక కంటకుడు ఒకడున్నాడు రావణాసురుడు, వాణ్ణి వధించటానికి కూడా నీకంటే ముందుగా నేనే లంకలోకి వెళ్ళి నీకు మార్గాన్ని సుగమం చేస్తాను అని. ఇది సహధర్మచరి తవ, మీరు అడిగినటువంటి సహధర్మచర్యానికి ఇంకా లోతులోతుగా అర్థాలున్నాయి. సహధర్మచర్యం అంటే ఇలా ఉండాలి కనుకనే ఇప్పటికీ కూడా ఆదర్శ దంపతులుగా సీతారాములు అంటున్నారు. అమ్మ, మరి ఈ అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో మరి ఋషి యొక్క భార్య అయినటువంటి అనసూయాదేవి సీతాదేవికి అంగరాగాలు ఇచ్చిందని అంటారు. మరి అసలు అంగరాగాలు అంటే ఏవి? అవి సీతాదేవికి ఒక ఋషి భార్యగా ఉన్నటువంటి అనసూయ ఇవ్వడం వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటమ్మా? అనసూయ వంటి ఋషిపత్ని ఇక మనకి కనిపించదు. అయోధ్యకాండ చివర ఈ పవిత్రమైనటువంటి ఘట్టం వస్తుంది. ఇప్పటికీ కూడా పారాయణ చేసేవాళ్ళు ఈ సర్గలు పారాయణ చేసినప్పుడు ముత్తైదువులకు పసుపు, కుంకుమ, శక్తి ఉన్నవాళ్ళు వస్త్రాలు, ఈ మంచి మంచి ఆభరణాలు అవన్నీ కూడా సమర్పిస్తారు. అంగరాగాలు అంటారు, అంటే అంగం అంటే శరీరం, రాగం అంటే ప్రకాశింపచేయటం. ఒంటిని ఈనాడు వచ్చినటువంటి మైపూతలు, మన భాషలో ఫేస్ పౌడర్స్ అంటామే, అవి ఎలా మై కప్పు కాస్త మేకప్గా మారిపోయింది, అవి అటువంటి వాటిని, అద్భుతమైన వాటిని ఆవిడ సృష్టించింది. అసలు అనసూయ పాత్ర ఆకాశంలో మెరుపు తీగలాగా ఒక్కసారి తడుక్కొని మెరిసినా అనన్య సామాన్యంగా మెరిసింది. ఈ ఘట్టంలో మనకి వాల్మీకి భగవానులకి సమానమైనటువంటి స్థాయిలో అనసూయమ్మ పాత్రని అందించినటువంటి వారు కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు. అనసూయ చాలా ముసలిది, వృద్ధురాలు, ఎన్ని వేల సంవత్సరాలు జీవించారో మనం లెక్క కట్టలేము. అటువంటి గొప్ప వృద్ధ పతివ్రత అయినటువంటి అనసూయని రామచంద్రమూర్తికి పరిచయం చేస్తాడు స్వయంగా అత్రి మహర్షి. లోకంలో ఏ భర్త భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పడు. అందులో జగన్నాథుడు, జగన్నాథుని ముందు ఎంత గొప్పగానో చెప్తున్నాడు. ఆ పాత్ర ఔచిత్యాన్ని వాల్మీకి భగవానులు చెబితే ఆ స్వరూపాన్ని ఊహించారు. వృద్ధాం వలితాం అంటాడు, వృద్ధురాలు ఈవిడ, ఈ వృద్ధురాలిని దర్శనం చేయనాయన, నీ అమ్మలాంటిది, నమస్కారం చెయ్యి రామ అని చెప్పి రాముని చేత నమస్కారం చేయించాడు అత్రి మహర్షి. అయితే ఈ సందర్భంలో రెండే మాటలున్నాయి మనకి, వృద్ధ అన్నటువంటిది. ఆ వృద్ధ అన్నటువంటి దానికి మరికొన్ని విశేషణాలను చేర్చి మనకి తెలుగులో అందించినటువంటి విధానం అమోఘంగా కనిపిస్తుంది. ఆమె యొక్క స్వభావాన్ని వాల్మీకి మహర్షి చెప్తే స్వరూపాన్ని విశ్వనాథవారు, ఆయన విశ్వనాథుడు కదండి, ఏదైనా చెప్పగలరు, దేనైనా దర్శించగలడు. ఎండి బెరళ్ళు పేడెత్తిన వంకర రావి పుల్లయుపోని రమణ కలది, అక్కడ వర్ణింపబడుతున్న వ్యక్తి అనసూయాదేవి. ఆ అనసూయని పవిత్రమైనటువంటి రావి పుల్లతో పోల్చారు. ఈవిడ ముసలిదైపోయింది, శరీరం అంతా ముడతలు పడిపోయింది. రావి పుల్ల ఎండిపోయి బెరడు పగిలిపోయినా సరే వంకరగా ఉన్నా దాన్నే హోమంలో సమర్పిస్తారు. అంత పవిత్రమైనది అనసూయ. ఈ అనసూయమ్మ జుట్టు మొక్కజొన్న పొత్తులలో ఉన్న ఎర్రని జుట్టులాగా ఉందిట, లోకంలో తెల్లగా పండిపోయిందంటారు.
ఈవిడకి ఎర్రగా పండటానికి ఆంతర్యం ఏమిటంటే ఈవిడ తపస్సు. తపస్సు పండింది, ఈ తపఃఫలానికి పంటగా మోక్షం రాబోతున్నది. అందుకని జడలు మోక్షద్రు పల్లవ శంకశేయ, నారద మహర్షి జటాజూటం చూస్తే మోక్షం అనే కల్పవృక్షం చిగురుటాకులాగా ఉన్నాయిట. మరి మోక్షాన్ని ఇచ్చే శ్రీ మహావిష్ణువుని కూడా ఈవిడ కొడుకుగా పొందినటువంటి తల్లి కనుక ఈ తల్లి కూడా మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి ఆమె జటాజూటం ఎర్రగా ఉంది. ఇలా అద్భుతంగా వర్ణిస్తూ ఫలమున నిడ్డ కుంకుమ ప్రబల చేత ఆశ్రమాఖిల దిగ్విధులందునను సుమంగళిత్వ మర్యాదత్వ మంజులత్వమలము కొన్నది ముసలిది అరుగుదెంజే. ఆ ముసలితనాన్ని మొదట్లో మొదలుపెట్టి ఆశ్రమం అంతా ప్రకాశించడానికి ప్రధానమైన కారణం అనసూయాదేవి నుదుట ఉన్న కుంకుమ అని ఆ కుంకుమకు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. కనుక సౌభాగ్యాన్ని ఆకాంక్షించడం ప్రతి స్త్రీ ధర్మం కనుక ఆ సౌభాగ్యాన్ని ఆకాంక్షించి సీతాదేవి చేత రామకథ చెప్పించుకుంటుంది. అమ్మా నాడు వివాహమైందిట, వినాలనుందు చెప్పమని. ఆ వినాలని ఉంది చెప్పమనంగానే సీతమ్మ సిగ్గుపడుతూ తన కథని చెప్పినటువంటి సన్నివేశం బాలకాండ కంటే కూడా ఇక్కడ మనోహరంగా రమణీయంగా కనపడుతుంది. ఆవిడ ఏం చేసిందంటే సీతాదేవిని సత్కరించింది ఆపుకోలేక, అంగరాగాలు ఇచ్చింది, మంచి బట్టలు ఇచ్చింది, చక్కటి పుష్పాలు ఇచ్చింది. ఇది మై పూత ఇది గంధము, ఇదిగో మైపూతలు, ఇదిగో గంధము, ఇది చీర, ఇది ఆభరణం. సీతాదేవి సందేహించింది. ఎందుకంటే క్షత్రియ కాంత కనుక క్షత్రియులు మహర్షులకు ఇవ్వటమే కానీ మహర్షుల సొమ్ము తీసుకోకూడదు. అసలు క్షత్రియులకు దానమే కానీ ప్రతిగ్రహణం లేదు. రాముని వైపు చూసింది, రాముడు తీసుకోమన్నాడు. సీతాదేవి సందేహాన్ని ఆవిడ గ్రహించింది. సత్తపః కల్పితములు, అమ్మా ఇవి నా తపస్సు అంతా ధారపోసి నేను ఇచ్చినవి కనుక తీసుకోమంటే సీతాదేవి తీసుకుని నమస్కారం చేసింది, వరం కోరుకోమంది. నేను తపస్సు చేసుకుంటాను, ఆ తపస్సు నిర్విఘ్నంగా సాగేటట్టుగాను అనుగ్రహించటమే నాకు గొప్ప వరమమ్మా అంది. ఏమిటా తపస్సు? లంకలో కూర్చుని రాముని కోసం సంవత్సరం పరితపన చెందటమే సీతాదేవి చేయబోయే తపస్సు. ఆ సంవత్సరంలో సీతాదేవి శరీరానికి స్నానం చేయకపోయినా మాలిన్యం లేకుండా వస్త్రం నలక్కుండా కట్టుబట్టలతో 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండటానికి అనువైనటువంటి అంగరాగాలను అనసూయాదేవి సీతాదేవికి సమర్పించింది. సీతాదేవి గొప్పతనానికి బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి అత్రి మహర్షి భార్య అయిన అనసూయ వస్త్రాలిచ్చి సన్మానం చేయటం కంటే మరొకటి కనిపించదు. అంతేకాకుండా నీకు నువ్వే సాటి, రాముడుకు రాముడే సాటి అని ఆమె ఒక గట్టి నిర్దేశాన్ని చేసింది. మరి అంతటి మహత్తరమైన పతివ్రతా శిరోమణి చేత సన్మానం పొందిన సీత మహాసాధ్వి. అందుకే సీతాయా ఆహా చరితం మహత్. అమ్మ సీతాదేవి గొప్పతనాన్ని, శక్తి సామర్థ్యాల్ని, మహాత్మ్యాన్ని చాలా బాగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలమ్మ. చూశారు కదండి ఈనాటి రమణీయం రామాయణం కార్యక్రమంలో సీతాదేవిని గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు విదుషీమణి డాక్టర్ కేవీ శ్రీ రంగనాయకమ్మ గారు. మరి మరొక రమణీయం రామాయణం కార్యక్రమంలో మరో రమణి గురించి తెలుసుకుందాం. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.